రాజా మహారాజా, ఒక ముఖ్య విషయము తమరి చెవిన వేయుట నా కర్తవ్యము. ముఖ్య విషయాలకు ఉపద్గాతాలు అనవసరం. అదేమిటో వెంటనే చెప్పండి మంత్రి గారు. మన సరిహద్దుల్లో ఉన్న ఆ కోటీశ్వరుడు మునియప్ప మీకు తెలుసు కదా. తెలియకేం, అతడు గనులు తవ్వుకుంటా అంటే అనుమతి ఇచ్చింది మేమే కదా. ఆ మునియప్ప వేలు చూపితే మండని మింగే రకం మహారాజా. మీరు ఒక ఎకరంలో ఇనుపగని తవ్వుకోమని అనుమతిస్తే అతడు 100 ఎకరాల్లో అక్రమంగా ఇనుప గనులు తవ్వేస్తున్నాడు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడమడా చెలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం. అంతా నా ఇష్టం. ఎంతో విలువైన మన ఇనుము ఖనిజాన్ని పొరుగు దేశాలకు అక్రమంగా రవాణా చేసి లక్షల కోట్లు ఆర్జించాడు. దాంతో ఆ మునియప్ప కాస్త గనియప్పగా పేరు సంపాదించాడు. అంతా మీ ఇష్టం బాబో, అంతా మీ ఇష్టం దొరా, అంతా మీ ఇష్టం. ఆ గనియప్ప, అదే ఆ మునియప్ప ఎంత మూట కట్టుకుంటే మనకేం గాని మన ఖజానాకి ఇవ్వాల్సిన వాటా ఇస్తున్నాడా లేదా? ముందు ఆ సంగతి చెప్పండి మంత్రి గారు. ఆ గనియప్ప దొంగలెక్కలు చూపించి అసలు ఖజానాకు 4 ఎంగిలి మెతుకులు విదిలిస్తున్నాడు గాని అంతఃపురం ఖజానాకు ఎర్ర ఏగాని కూడా ఇవ్వడం లేదు మహారాజా. ఇది సహించరాని దేశద్రోహము. అతడికి తగిన బుద్ధి చెప్పవ్వలే. సేనాని, ఎక్కడున్నావు? ఆజ్ఞాపించండి మహారాజా. నీకు ఆ గనియప్ప తెలుసు కదా? తెలియకే మహారాజా, అతగాడు ఇనుప గనుల తవ్వకంలో గెటికుడు. కుమ్మరి పురుగులాగా కుండల్ని సైతం తొలిచెయ్యగలిగే ఘనాపాటి. మనకు తెలియకుండానే మన వెనక గోతులు తీయగలిగే నిపుణుడు. పొగడ్తలు చాలించి తక్షణం అతడిని బంధించండి, కారాగారంలో పడేయండి, పడేయండి, పడేయండి. ఆజ్ఞ మహారాజా. మహారాజా, మహారాజా, కొంప మురిగింది మహారాజా. ఏం జరిగింది సేనాని? వామో వామో వామో, ఆ గరియప్ప మన కారాగారం నుంచి తప్పించుకుని పారిపోయాడు మహారాజా. శత్రు దుర్భేద్యమైన మన కారాగారం నుంచి అతడు ఎలా తప్పించుకున్నాడు? ఇది ఎలా సాధ్యము? ఆ గరియప్ప అక్రమ తవ్వకాల్లో నిపుణుడని ముందే చెప్పారు కదా మహారాజా. అతడు మన కారాగారం లోపలే సొరంగం తవ్వేసి ఆ సొరంగ మార్గం గుండా పారిపోయాడు మహారాజా.